నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మమకారం అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ ఉదయం వారపత్రికలో 1987 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ధబ్ 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 అంటూ రాళ్ల చప్పుడు. ఊరి మీ అమ్మ కడుపు కాల ఒక్క పిండి దక్కనివ్వరర్రా, వెధవల్లారా, పోతారా పోరా, ఏది కర్ర ఇది, పిండె పడింది మొదలు దులిపి తీసుకుపోతారు దిక్కుమాలిన సంత. మధ్యాహ్నం కాస్త నడుము వారిస్తే చాలు, ఏ మూల పొంచి ఉంటారో ఈ గుంట వెధవలు. నట్టింట్లో గడప మీద తలపెట్టుకుని కొంగు వాల్చుకుని పడుకున్న పార్వతమ్మకు పడమటి గాలికి అప్పుడే చిన్న కునుకు పట్టింది. రాళ్ల చప్పుడికి మెలకు వచ్చి పిల్ల వెధవల్ని తిట్టుకుంటూ లేచి బయటకు వచ్చింది. పిట్టగోడెక్కి రాళ్లతో కర్రలతో మామిడికాయలు కొడుతూ కింద పడిన ఏరుకుంటూ ఉన్న పిల్ల మొగ పారిపోయారు పార్వతమ్మ కేకలకి. వాళ్ళు ఏరుకోగా మిగిలిన పిందెలన్నీ ఏరి కొంగును పోసుకుని లోపలికి నడిచింది ఆవిడ. పిల్లాడికి 4 పళ్ళు పెడదామంటే ఒక్క కాయ మిగలనిస్తే నా గుంట వెధవలు అంటూ, ఏమిటే నీ గోల నువ్వును, ఆ కుర్ర వెధవలకి రోజు ఇదే ఆట, నీ గోల నీదే కానీ వాళ్ళేం మా అంటారా, నిద్రపోనియో కాస్త, విసుక్కుంటూ లేచారు గౌరీపతి గారు. మధ్యాహ్నం 2:30 నెల. అప్పుడే లేచి చన్నీళ్లతో మొహం కడుక్కుని కొండలో నీళ్లు ముంచుకు తాగి బాబిగాడు లేచాడే అన్నారు. అప్పుడైనా వేరే నాగన్న ఎండను పడొచ్చాడు. తినగానే కళ్ళు వాలిపోయాయి చంటి వెధవకి. లేపపోకండి, పడుకోనియండి కాసేపు. ఏమి ఎండలో, ఇప్పుడే ఇలా మండిపోతున్నాయి, ఇక ఎండాకాలం అంతా ముందే ఉంది. ఆవిడ ఉస్సురంటూ కొంగుతో మొహం తుడుచుకుని ఒత్తులు బుట్ట ముందుకు లాక్కుంది. కాస్త ఇంత ఉప్పు దబ్బాకు వేసి మజ్జిగ తేట చేసి పెట్టకూడదే, మధ్యాహ్నం తాగొచ్చు, ఎండలు ముదిరాయి కదా, ఇంకా కాఫీ మానేసి మజ్జిగ తేట ఇస్తూ ఉండు మధ్యాహ్నం అన్నాడాయన. అలాగేలేండి అలాగే. ఆ దెబ్బ చెట్టు తాటి చెట్టులా ఆకాశాన్ని అంటుకుంది. సాయంకాలం 4 ఆకులు తెంపండి, నాకు అంది చావదు అంది. మా అమ్మ అంటూ వాళ్ళ మాటలకు నిద్ర మెలుకువ వచ్చి కళ్ళిప్పాడు బాబిగాడు. అప్పుడే లేచావేం, కాసేపు పడుకో నాన్న, ఇంకా ఎండగా ఉంది, మనవుడు మంచం దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటూ అన్నారు గౌరీపతి గారు. తాతయ్య రేపు నా మ్యాథమెటిక్స్ టెస్ట్ తాతయ్య, బోలుడు లెక్కలు చేయాలి, నాకన్నీ ఒకసారి చెప్పవు బెంగగా అన్నాడు. 7 పిల్లాడి కళ్ళల్లో పరీక్షలంటే ఆదుర్దా బెదురు చూసి, పిచ్చి కన్న, పరీక్షలని నా తండ్రి అంత బెంగెట్టుకున్నాడో పాపం, నీకేవ్రా, క్లాసులో నువ్వేగా ఫస్టు, తాతగారు అన్నీ చెప్పేశారు కదరా, మనవణ్ణి మురిపంగా చూస్తూ అంది పార్వతమ్మ. అట్లాగేలే, దబ్బున లేచి చన్నీళ్ళతో మొహం కడిగేసుకుని పలకా బలపం పట్టుకురా, అన్ని సమస్య ఓసారి చకచక చేసేద్దాం. తాతగారు అనగానే నిద్రమత్తు ఎగిరి చెంగుని దూకి పెరట్లోకి పరిగెత్తాడు రవిప్రసాద్. మనవడికి గ్లాసు నిండా పాలు, భర్తకు కాఫీ ఇచ్చి తాత మనవడు లెక్కలు చేసుకుంటూ ఉంటే తాను ఒత్తులు చేసుకుంటూ తాతగారి ప్రశ్నలకు తెలివిగా చురుకుగా జవాబిచ్చే మనవణ్ణి చూసుకుని మురిసిపోయింది నాయనమ్మ. ఆ మనవడే వాళ్ళ జీవితానికి వెలుగు, జీవాధారం, బతుకులో రక్తి ముక్తి అన్నీ ఆ పసికందే వాళ్ళకి. 3 ఆడపిల్లలు, కన్ను విప్పకుండానే 2, పుట్టకుండానే 1 పోయాక నోములు వ్రతాలు ముడుపులు కట్టాక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు రవి. 7 క్రితం 25 నిండకుండానే మృత్యువు స్కూటర్ రూపంలో పొట్టన పెట్టుకుంటే, 20 కోడలి కాలిపారాని ఆరకముందే విధవ అయితే, ఆ దుఃఖపు రంపపు కోత ఎలాంటిదో ఎరిగిన అందరూ వాళ్ళ దుస్థితికి కన్నీరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుని తెలివిగా చదువుకునే కొడుక్కి ఇంజనీరింగ్ చెప్పించి ఉద్యోగం రాగానే చక్కని చొక్కని తెచ్చి పెళ్లి చేసి కొడుకుని వదిలి ఉండలేక ఊరు వదిలి కొడుకుతో పాటు చేరి హాయిగా కృష్ణారామ అనుకునే వయసు వచ్చింది. కొడుకు నీడన మనవలతో ఆడుకుంటూ గడపచ్చు అని సంతృప్తిగా రోజులు వెళ్ళదీస్తూ ఉంటే, ఆ సంతోషం 4 గడవకముందే కొడుక్కి మృత్యువు తోసుకువచ్చి వాళ్ళ కలల్ని ఆశలని సమూలంగా నాశనం చేసింది. కొత్త అల్లుడికి సంక్రాంతికి స్కూటర్ బహుమతిగా ఇచ్చిన ఆ మామగారు, ఆ స్కూటరే కుమార్తె పసుపు కుంకుమ తుడిచేస్తుంది అనుకుంటే ఆ బహుమతి ఇచ్చేవాడు కాదేమో. కొత్త జంట ఆ స్కూటర్ ఎక్కి షికార్లు తిరగకుండానే ఆఫీసు నుంచి వస్తూ ఉంటే లారీ వెనక నుంచి గుద్దితే కళ్ళు ఇప్పకుండానే కన్ను మూసిన కొడుకును చూసి ఆ రోజే కాదు ఈరోజు ఓణికిపోతారు అది గుర్తొస్తే.
ఆ బాధ ఎలా తట్టుకున్నారో, ఎవరికోసం ఇంకా ఎందుకు బతకాలో అర్థం కాక అయోమయ స్థితిలో 10 రోజులు పూర్తయ్యాయి. వియ్యాల వారు కర్మ కాగానే పిల్లను తీసుకువెళ్ళి పోతామని తేల్చి చెప్పారు. ఏ మొహం పెట్టుకుని ఉంచమని అడగగలరు? ఆ పిల్లకి ఇక్కడ ఏం మిగిలిందని? ముక్కు పచ్చలారని ఆ పిల్లకు బోలెడు భవిష్యత్తు ఉందని ఎరగరా? తాము పిల్లను చదివిస్తాము, ఉద్యోగం చేయిస్తాము. దాని అదృష్టం బాగుంటే ఏ సహృదయుడు దొరికితే 2వ పెళ్లి చేస్తాం అన్నది కూడా అంత దుఃఖంలోనూ అప్పుడే తేల్చి చెప్పేశారు. కన్నబిడ్డ భవిష్యత్తు గురించి ఆరాటపడే ఆ తల్లిదండ్రుల్ని ఎలా తప్పుపట్టగలరు? తమ కొడుకు నిర్భాగ్యుడు. అనుభవించే వయసులో ఏ అనుభవమూ లేకుండానే వెళ్ళిపోయాడు. ఆ పిల్లనైనా సుఖపడని మళ్ళీ మూటామూలే కట్టుకుని తమ ఊరు చేరాలి. చావలేక జీవత్సవాలుగా మిగిలిన బతికి ఏడ్చాలి. భగవంతుడా, ఏం పాపం చేశామని మాకి శిక్ష అని కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు. మీ దుఃఖం చూడలేక వరం ఇస్తున్నాను. మీరు పోగొట్టుకున్నది భర్తీ చేయటానికి ఇది నా వరం అని భగవంతుడు అన్నట్లుగా 2.5 నెలలు కాపురం చేసిన కోడలు కొడుకు పోయిన 11వ రోజు భళ్ళును వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ వచ్చారు, అనుమానం చెప్పారు, పరీక్షలు చేయించారు. కోడలు నెల తప్పిందన్న వార్త తెలియగానే వాళ్ళ కళ్ళల్లో మెరుపులు, గుండెల్లో ఉరుములు. భగవంతుడా, నీ లీలలు ఎంత విచిత్రం! మనసులోనే 1000 నమస్కారాలు పెట్టుకున్నారు. ఆ సంతోషం అరగంట నిలవనీయకుండానే వియ్యపురాలు, వియ్యంకుడు గుసగుసలాడుకుంటున్న మాటలు పార్వతమ్మ వింది. ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత అన్యాయం! తమ కొడుక్కి ప్రతిరూపం, తమ వంశాంకురాన్ని తమ కూతురు భవిష్యత్తుకు అడ్డు అని ఆ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా? వణికిపోతూ భర్త చెవిన ఈ వార్త వేసింది పార్వతమ్మ. ఆయన నిర్ఘాంతపోయారు. వీల్లేదు, తమ కొడుకు ప్రతిరూపాన్ని తాము వదులుకోలేరు, ఇంత పాపానికి ఒడిగట్టనీయరు. తర్వాత ఇద్దరూ వియ్యాల వారి చేతులే కాళ్ళు అనుకున్నట్లుగా పట్టుకున్నారు. దీనాతి దీనంగా బతకడానికి దొరికిన ఈ చిన్ని ఆశను సమూలంగా మొగ్గలోనే తుంపివేయొద్దని, కొడుకు గుర్తుగా మిగలనీయమని అర్థించారు. 3 నాళ్ల ముచ్చటైన కాపురం, ముక్కు పచ్చలారని తమ కూతురిని ఈ రూపం బంధిస్తే దాని భవిష్యత్తు ఏమిటి? దానికెందుకు ఈ బంధం అని వాదించారు వియ్యాల వారు. దాని బతుకు నాశనం కాకుండానే ఈ ఏర్పాటు అని వాదించారు. జవాబు చెప్పాల్సిన కోడలు జరుగుతున్నది ఏది అర్థం కానట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది. మీ అమ్మాయిని 1.9 నెలలు బరువు మోయమనండి, మిగతా బరువు అంతా మేము జీవితాంతం మోస్తాము. తాళి కట్టించుకుని 3 నెలలు మా కొడుకుతో కాపురం చేసిన కోడల నుంచి ఇంకేం ఆశించం? ఈ బిడ్డ ఆమె బిడ్డ అని కూడా తెలియనివ్వం ఎవరికి. ఈ 1 ఉపకారం చేసి మా వంశాంకురాన్ని మాకివ్వండి అని బోరుని ఏడ్చారిద్దరు. రకరకాల తర్జన భర్జనలు జరిగాక ఆఖరికి బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను వారికి అప్పగించి చేతులు దులుపుకునే షరతు మీద అంగీకరించి కూతురును తీసుకుని వెళ్ళిపోయారు వియ్యాల వారు. ఆ 9 నెలలు ప్రతిరోజు ప్రతి క్షణము లెక్క పెట్టుకుంటూ గడిపారు. డాక్టర్ చెప్పిన తారీఖుకి వియ్యాల వారు ఏర్పాటు చేసిన ఊరు నర్సింగ్హోమ్కు చేరుకున్నారు. కన్న తల్లి కళ్ళు విప్పి బిడ్డను చూసుకోకుండానే పార్వతమ్మ చేతిలో పెట్టి పంపించారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లి మనసేమిటో వాళ్ళకు తెలియదు. ఆ తల్లి తరపున ఆ తల్లిదండ్రులు వకాలు తప్పించుకుని కూతురి భారం దించేశారు. ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరికీ కంటి పాపైపోయాడు రవిప్రసాద్. మన రవి పోతూ పోతూ మనకిచ్చిన ప్రసాదం అండి వీడు, భగవంతుడిచ్చిన ప్రసాదం మనకు రవిప్రసాద్ అందామండి అంది పొత్తిళ్లలో మనవడిని చూసుకుని మురిసిపోతూ. రైల్లోనే నామకరణం చేసి మన రవి మళ్ళీ పుట్టాడండి అని కళ్ళు విప్పని పసికందును ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ మురిసిపోయారు. గత 7 సంవత్సరాల నుంచి ప్రతి క్షణము మనవడి కోసమే బతికారు. ఆ పసివాడితోనే వాళ్ళ జీవితం అయిపోయింది. ఆ పురిటి పసికందును తీసుకొచ్చింది మొదలు ఇద్దరికీ క్షణం తీరికలేనట్టు అయిపోయారు. ఆ పసిపాపను చూసుకుంటూ పసిపిల్లల్లా సంబరపడిపోయేవారు. ఆవిడ కాలు మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తూ ఉంటే ఆయన పైనుంచి నీళ్లు పోసేవారు. ఆవిడ ఒళ్ళు తుడుస్తూ ఉంటే ఆయన కుంపటి తెచ్చి సాంబ్రాణి పొగ వేసేవాడు. ఆయన పౌడర్ అద్దుతూ ఉంటే ఆవిడ బొట్టు నుదుటిని పెట్టేది. ఆయన పాల సీస కడిగి తీస్తే ఆవిడ పాలు కలిపేది. ఆ పసివాడు పాలు ఆపగా తాగుతూ ఉంటే కర్ణకి ఎంత ఆకలో, చంటిమొండ ఎలా తాగుతున్నాడో అనుకుంటూ చూసేవారు. వాడు ఉచ్చపోసిన గుడ్డలు ఆవిడ మారుస్తూ ఉంటే ఆయన ఆ గుడ్డలు ఎండలో ఎండేసి వచ్చేవారు. వాడిని పడుకోబెట్టి ఆవిడ వంట చేస్తూ ఉంటే ఉయ్యాల దగ్గర కూర్చుని ఆయన పేపర్ చదువుకునేవారు తాడులాగుతూ. వాడు కాస్త కదిలితే చాలు, బాబు ఏడుస్తున్నాడే అని కేక పెట్టేవారు. ఆవిడ పనిచేస్తున్నంతసేపు ఆయన వంతు చూడటం, ఆయనకు అన్నం పెట్టి ఆయన తిన్నంతసేపు మనవడి దగ్గర కూర్చుని
ఆయన తినొచ్చాక తను తినేది. పిల్లాడు ఎక్కడ లేస్తాడోనని రాత్రిళ్ళైతే వేరే పడుకోబెడితే, వాడు లేచి ఏడిస్తే వినపడకపోతేనో అనుకుని ఇద్దరి మధ్య పడుకోవటానికి నవ్వారి మంచాలైతే కుదరదని డబుల్ కాట్ బెల్లల మంచాలు చేయించుకుని మనవణ్ణి మధ్య పడుకోబెట్టుకునేవారు. వాడు కదిలితే చాలు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. రెండో నెల నుండి నవ్వులు మొదలుపెట్టగానే ఇద్దరు చిన్నపిల్లల్లా, చూడవే ఎలా నవ్వుతున్నాడు, చూడండి నన్ను చూసి నవ్వుతున్నాడు అంటూ సంబరపడిపోయేవారు. వాడు బోర్లా పడితే పెద్ద వింత, నోట్లో వేలేసుకుంటే ఆశ్చర్యం, వాడు పాకితే మురిపం, నవ్వితే సంబరం, గుప్పిటి బిగించి జుట్టు పట్టుకు పీకితే పరవశం, ముక్కు పట్టుకు లాగితే ఆనందం, ఊ ఆ అంటూ కబుర్లు చెప్తే సంబరం, లేచి కూర్చోటానికి వాడు పడే ఆరాటం పరమాశ్చర్యం. తాతని మా అమ్మని గుర్తుపట్టి బోసి నోటితో నవ్వితే ఏనుగెక్కినంత సంబరపడి సంబరాలు. పదే పదే చెప్పుకుంటూ వాడు తాత అన్న రోజు ఆయన కళ్ళల్లో నీళ్లు. వాడు తడబడుతూ అడుగు వేసిన నాడు పెద్ద ఘనకార్యం సాధించినంత గర్వం. వాడు అన్నప్రాసన నాడు పుస్తకం ముట్టుకుంటే నా మనవడు అని ఆయన సంబరం. మా అమ్మ వంట చేసుకుంటూ ఉంటే వంటింట్లోకి గునగున నడుచుకుంటూ కొంగు పట్టుకు లాగితే మైల పడ్డానని కూడా గుర్తురానట్లు ఆవిడ. నా తండ్రి నా బాబే నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని మురిసిపోవటం, ఎన్నని చెప్పటం, వాడి ప్రతి చర్య ప్రతి నవ్వు ప్రతి మాట అనుక్షణం వాళ్ళ జీవితాల్లో నిండిపోయింది. వాడి ఒళ్ళు కాస్త వెచ్చబడితే చాలు ఆందోళన, రెండు పూటలు పాలు తాగకపోతే ఇద్దరూ దిగులు పడిపోవటం, రెండు విరోచనాలైతే గాభరా, కాస్త జలుబు చేస్తే బెంగ. ప్రతి క్షణం కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్టే వాడిని పెంచుకొచ్చారు. ఆ పసివాడి పెంపకంలో వాళ్ళు పొందిన అనుభూతి మాటలకు అందరి అనుభూతి. ఏమండి, మన రవి కంటే మనం వీడినే ఎక్కువ ప్రేమిస్తున్నాం, కడుపున పుట్టిన బిడ్డ కంటే మనవడే ఎక్కువగా కనపడుతున్నాడు ఏమిటండి, మనవణ్ణి ముద్దులాడుతూ ఓ రోజు అంది పార్వతమ్మ. అవునే, వీడు మనవడే, అసలు కంటే వడ్డీయే ముద్దు, మన వారసుడే వీడు, మన ఇంటి దీపం. అబ్బో అబ్బో ఏం ప్రేమ, రవి చిన్నప్పుడు ఉచ్చపోసిన అబ్బబ్బా బట్టలు తడిపేశాడు అని విసుక్కునేవారు. ఇప్పుడు వాడి ఉచ్చ మీకు పంచామృతంలా ఉంది, దొడ్డికెళ్ళిన అసహ్యం లేకుండా తూడు చేస్తున్నారు, మనవడంటే అన్ని అసహ్యాలు పోతాయేమిటో అందావిడ. నిజమేనే, వీడేం చేసినా అసహ్యం వేయటం లేదు, ఉచ్చలు పోసినా పంచ కూడా మార్చడం లేదు, వీడెంత ప్రాణం అయిపోయాడే మనకు. నాకు ఆశ్చర్యంగానే ఉంది సుమండి, మన కడుపున పుట్టిన బిడ్డ కంటే వీడిని మనం ఎంత ఎక్కువగా ప్రేమించటం. కారణం చెప్పమంటావా, మన పిల్లల టైంలో మనకు బరువు బాధ్యతలు ఉండే వయసు, ఇంకా ఉడుకు రక్తం ఉండే వయసు, పిల్లలను పెంచడం ఒక్కటే పరమావధి కాదు అనిపించే వయసు అది. ఇప్పుడేముంది, జవసత్వాలుడిగి బాధ్యతలు తీరిన ఈ వయసులో మనవలతో మసలటం ఒక్కటే కదా తాతానాయనమ్మలకు మిగులుతుంది. వయసు తెచ్చే మెచ్యూరిటీ, అదే పరిపక్వత వలన సహనం శాంతం ఓర్పు. అన్ని వేళలా పిల్లలు ఏడ్చినా అల్లరి చేసినా భరించే ఊర్పు వస్తుంది. పిల్లల టైంలో విసుక్కునే తల్లిదండ్రులు మనవల వేళకు వచ్చేసరికి నెత్తి నెక్కించుకుంటారు, అంటే వయసు తెచ్చిన మార్పు. అందులో మన విషయంలో అయితే ఇంకా జీవితంలో మనకేం మిగిలింది, ఏ ఆశైనా కోరికైనా మమతైనా వీడే, అంచేతే వీడు తప్ప మనకి మరో ప్రపంచం కూడా లేదు, ఆయన విడమర్చి చెప్పారు. నిజమే, రవి లేకపోయి ఉంటే మన బతుకు ఎంత నిస్సారంగా ఉండేది. ఆవిడ గొంతు రుద్దం అవ్వగా మనవణ్ణి గుండెలు కదుకుంది. రవిని పెంచుకుంటూ వాడు అడిగింది లేదనకుండా అడగకుండానే అన్నీ అమరుస్తూ ఒక్కో మెట్టు చెయ్యి పట్టి ఎక్కిస్తున్న వాళ్ళిద్దరూ వాడి పెంపకంలో ఏనాడు ఏ ఇబ్బంది ఎదుర్కోలేదు. ఒకే ఒక్కసారి మాత్రం వాడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి తడుముకోవలసి వచ్చింది. రవి 6 ఏళ్ల వాడైనప్పుడు ఓ రోజు స్కూల్ నుండి వచ్చి, తాతగారు నాకు మమ్మీ డాడీ ఎందుకు లేరు అని అడగగానే పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపోయారు ఇద్దరూ. ఇద్దరూ మొహాలు చూసుకుంటూ ఉండిపోయారు. మా అమ్మ, మా క్లాసులో అందరికీ మమ్మీ డాడీలు ఉన్నారు కదా, మరి నాకెందుకు లేరు. తాతయ్య మమ్మీ డాడీ అంటే ఏమిటి అని మనవడు అడుగుతూ ఉంటే ఆ పసివాడి ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి తడుముకున్నారు. ఎందుకు రా కన్నా అలా అడుగుతున్నావు, మమ్మీ డాడీ ఇవన్నీ నీకు ఎలా తెలిసాయిరా బాబి. తాతగారు మనవణ్ణి దగ్గరికి లాక్కున్నాడు. మరేం లేదు, సునీల్ లేడు, అస్తమానం మా డాడీ మా మమ్మీ అంటూ ఉంటాడు. మమ్మీ డాడీ అంటే ఎవరురా అంటే, మమ్మీ డాడీ అంటే తెలీదు అని నవ్వాడు. అన్నం పెట్టి నీళ్లు పోసి బట్టలు తొడిగి అన్నం చేసేది ఆ మమ్మీ, ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చేది డాడీ అని చెప్పాడు.
అప్పుడు నేనేమో పో అన్నం పెట్టేది మా అమ్మ, స్కూల్కి తీసుకొచ్చేది తాతయ్య అని చెప్పాను. వాడేమో అప్పుడు నీకు మమ్మీ డాడీలు లేరు కనుకే మీ మా అమ్మ తాతయ్యలు చేస్తున్నారు, అందరికీ మమ్మీ డాడీలే చేస్తారు అన్నాడు. అందరికీ ఉండి నాకెందుకు లేరు తాతయ్య? పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అనుమానంగా అడిగిన ఆ ప్రశ్నకు గుండె నీరయ్యింది. పార్వతమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. నా కన్న తండ్రి, నీ మనసును ఎవరురా ఇలా తూట్లు పొడిచింది? నీకు మేమున్నావు నాన్న అనుకున్నారు మనసులో. ఆ పసివాడికి నీ డాడీ చచ్చిపోయాడు, నీ మమ్మీ కని వెళ్ళిపోయింది అని చెప్పటం చెప్పి ఆ పసి మనసును నొప్పించటమా? ఆ సునీల్కి ఏం తెలియదు నాకన్నా, నీకు మమ్మీ డాడీలు లేకపోవటం ఏంటి? నీ డాడీ మమ్మీలు ఫారెన్లో ఉన్నారు. ఫారెన్ అంటే ఏమిటో తెలుసా? అమెరికా. అబ్బో, ఇక్కడ నుంచి ఎంత దూరం అనుకున్నావు? విమానంలో అలా గంటలు గంటలు వెళ్ళాలి. అక్కడ మీ డాడీకి పెద్ద ఉద్యోగం, పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కారు అన్నీ ఉన్నాయి. నీకు మమ్మీ డాడీలు లేరని ఎవరన్నా అంటే అలా చెప్పు, మనవణ్ణి తృప్తిపరచడానికి, ఆ పసివాడి మనసు గాయపడకుండా ఉండటానికి. చిన్న అబద్ధం ఆడటానికి కూడా జంకలేదు గౌరీపతి గారు. మరి మమ్మీ డాడీ ఉంటే నన్నెందుకు ఇక్కడ వదిలేశారు? నన్నెందుకు తీసుకువెళ్ళలేదు అక్కడికి? సందేహంగా అడిగాడు. ఈసారి జవాబుకి కాస్త తడుముకున్నారు ఆయన. నువ్వు పుట్టినప్పుడు ఇంత చిన్నవాడివి కదా, నిన్ను అక్కడికి తీసుకువెళ్తే అక్కడ మన దేశంలో లాగా పనివాళ్ళు ఉండరు, అన్ని పనులు మీ మమ్మీయే చూసుకోవాలి. ఇంత చంటివాడిని తీసుకువెళ్తే మీ మమ్మీకి కష్టమవుతుంది, పెద్దయ్యాక తీసుకువెళ్దామని వదిలేసి వెళ్ళారు. మరో అబద్ధం సునాయాసంగా ఆడేశారు. మరి నేను ఇప్పుడు ఇంత పెద్దయినా తీసుకువెళ్ళలేదే? మరో సందేహం. మరి మీ అమ్మ అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తుంది కదరా, ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉండాలి అని ఇక్కడ నాయనమ్మ తాతయ్య ఉన్నారు కదా, మాకు కాలక్షేపం అవుతుందని ఉంచేశారా బావి? ఆ జవాబు ఆ పసివాడికి నచ్చినట్టు లేదు. మొహం కాస్త అప్రసన్నంగా పెట్టి, అయితే నేనెప్పుడు ఇక్కడే ఉండిపోవాలా? మమ్మీ డాడీ అసలు తీసుకువెళ్ళరా నన్ను? ఆ పసివాడి మనసులో నిండిన అసంతృప్తి, ఆ కళ్ళల్లో ప్రతిఫలించిన నిరాశ తాతగారి మనసును కలిచివేసింది. ఎందుకుండిపోతావురా? నువ్వు ఇంకాస్త పెద్దవాడి అయ్యాక ఓ రోజు మమ్మీ డాడీ వచ్చి తీసుకువెళ్ళిపోతారు. ఇంత పెద్ద కారులు వస్తారు, బోలెడు బొమ్మలు, పుస్తకాలు, బట్టలు నీకోసం తెస్తారు తెలుసా? ఆ కళ్ళల్లో మెరుపు సంతోషం చూసి వాడి ఆనందం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి ఆయన సిద్ధపడ్డారు. నిజంగానా తాతయ్య? సిగ్గుసిగ్గుగా అడిగాడు. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చి, తాతయ్య మా మమ్మీ డాడీ ఎలా ఉంటారు నేనెప్పుడు చూడలేదు, చూపించు తాతయ్య ఒకసారి, ఫోటో ఉంటే చూపించవు? ఆరేళ్ల పసివాడికి ఎన్ని తెలుసు, స్కూల్ పిల్లలు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారు. పార్వతమ్మ గౌరీపతి గారు మొహాలు చూసుకున్నారు. పిల్లాడు కోరిన కోరిక కాదనలేక పెట్టి అడుగున దాచి ఉంచిన పెళ్లి ఫోటో తీసి చూపించారు. అలా ఆల్బం చూసుకుంటూ మురిసిపోతున్న మనవణ్ణి చూసి, ఏం బాబీ తాతయ్యను నాయనమ్మను అప్పుడే మర్చిపోయావా? మమ్మీ డాడీ ఫోటోలు చూసి మమ్మల్ని మర్చిపోయావురా? రేపు మీ మమ్మీ డాడీ వస్తే మమ్మల్ని మర్చిపోతావా? హాస్యంగా అంటున్నా ఆ మాటల వెనుక వారి మనసులో చిన్న నీడలాంటి అసూయ. ఎంత చేస్తే మా అమ్మవవుతావు అన్న సామెతలో ఎంత నిజం ఉంది! వాళ్ళు చూడని తల్లిదండ్రుల మీద ఎంత అభిమానం, ఆసక్తి ఆ పసివాడికి! రవి జవాబు ఇవ్వకుండా ఫోటోలు చుట్టల్లో మునిగిపోయాడు. ఏరా బాబీ, నీకు ఇక్కడ బాగోలేదురా? మా అమ్మ తాతయ్య దగ్గర ఉండటం నీకు ఇష్టం లేదా? నిన్నెంత ముద్దు చేస్తున్నాం కదా, అమ్మ డాడీ ఎందుకురా మేము ఉండగా? పార్వతమ్మ మనవడేమంటాడో అన్నట్టుగా అంది. రవి ఇద్దరి మొహాలు మార్చి మార్చి చూశాడు. వాళ్ళిద్దరి మొహాల్లో ఆరాటం చూసి, బాగానే ఉంది కానీ మా ఫ్రెండ్స్ అంతా మమ్మీ దగ్గర ఉన్నారు కదా, నేనొక్కడిని ఇలా ఎందుకు ఉండాలి అని సంజయ్ షీచ్చాడు. మీ మమ్మీ డాడీ వచ్చారనుకో, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావురా బాబీ? మరి వెళ్ళొద్దా తాతయ్య, మమ్మీ డాడీల దగ్గరే కదా ఉండాలి అందరిలాగా, లాపాయింట్ తీశాడు. ఆ పసివాడి మనసులో ఆలోచనలకు విస్తుపోయారు ఇద్దరు. మీరెందుకండి అలా చెప్పారు? ఇక రేపటి నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడొస్తారు అంటూ అడుగుతాడేమో పిచ్చి నాగన్న, మనవడు ఆడుకోవటానికి వెళ్ళిపోయాక పార్వతమ్మ భర్తను అడిగింది. మరేం చెప్పమంటావే ఆ చంటి వేధవకి? మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మ నీ మొహం కూడా చూడకుండానే మా చేతుల్లో పారేసిందని చెప్పమంటావా? నిజం చెప్పి ఆ పసి మనసును బాధపడటం కంటే వాణ్ణి ఆ అబద్ధంలోనే ఆనందాన్ని పొందని అందుకనే అలా చెప్పాను. వెర్రి నాగన్న
అందరికీ అమ్మ నాన్న ఉన్నారు, తనకు లేరని పాపం బాధ అనిపించింది. పిల్లలంతా అలా అంటుంటే ఆవిడ కళ్ళు తుడుచుకుంది కొడుకు గుర్తొచ్చి. కాస్త వీడికి జ్ఞానం వచ్చాక ఆ రోజు నెమ్మదిగా చెప్పొచ్చు, మీ అమ్మ నాన్న అమెరికాలో లేరు, యాక్సిడెంట్లో చనిపోయారని, మరో అబద్ధం చెప్పి నమ్మించుదాము అన్నాడాయన. ఏమిటో ఒకసారి అనిపిస్తుంది, చంటి వెధవా వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకన్నా మనం బతికుంటామా? మనకు వయసు మీరింది, 65 మీకు, 64 వస్తున్నాయి. వీడింకా పసికందు. రేపు మనకి ఏదన్నా అయితే వీడికెవరు దిక్కు అన్నది తలుచుకుంటే నా గుండె నీరవుతుంది. ఆ భగవంతుణ్ణి రోజు అదే ప్రార్థిస్తూ ఉంటాను, వీడిని దిక్కులేని వాడిని చేయొద్దని. నీకు అలాగే అనిపించింది? రాత్రిళ్ళు ఒక్కోసారి ఈ ఆలోచన వస్తే నాకు నిద్ర పట్టడం లేదు. మనకేదన్నా అయితే వాడికి ఏమి ఏర్పాట్లు చేయాలా అన్న ఆలోచనతో సతమతం అవుతున్నాను అన్నారు గొంతు రుద్ధమవుతూ ఉండగా. అన్నిటికీ నేను ఉన్నాను, మీ సమస్యలు తీర్చడమే నా కర్తవ్యం. నారు పోశాను, నీరు పోస్తాను అని ఆ భగవంతుడే అన్నట్లుగా ఓ నెల తర్వాత పరీక్షలయ్యి స్కూలుకు సెలవులిచ్చాక 10 గంటల వేళ వీధిలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న బాబిగాడు ఒగరుస్తూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు. తాతయ్య, తాతయ్య, మా మమ్మీ డాడీ వచ్చారు, పెద్ద కారులో వచ్చారు మా మమ్మీ డాడీ. నోట మాట రానంత సంభ్రమంగా అన్నాడు. గౌరీపతి గారు తెల్లబోయారు. ఏం కొంప మునిగిందోనన్నట్లు మడి కట్టుకుని వంట చేస్తున్న పార్వతమ్మ లోపల నుంచి వచ్చింది. మమ్మీ డాడీ రావటం ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చారు? నవ్వుతూ అన్నారు నమ్మకం లేక. నిజం తాతయ్య, పెద్ద కారు ఆగింది చూడు, కావలిస్తే అదిగో చూడు, మా మమ్మీయే, మా డాడీ కూడా వస్తున్నారు లోపలికి, కావలిస్తే చూడు. మనవుడు చూపించిన వైపు చూశారు గౌరీపతి గారు. గేట్లో నుంచి వస్తున్న జంటను చూసి సరిగ్గా చూపు అనక కళ్ళజోడు పెట్టుకుని చూశారు. వస్తున్నది కోడలు, పక్కనో యువకుడు, ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆయన రెప్పవాల్చడం మర్చిపోయి దిగ్భ్రమంతిగా కోడలు అరుణు వంక చూస్తూ ఉండిపోయారు. పార్వతమ్మైతే కళ్ళు నోరు తెరుచుకుని నిలబడిపోయింది. వాళ్ళిద్దరూ వస్తూనే గౌరీపతి గారికి వంగి దండం పెట్టారు. పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టారు. అత్తయ్య, ఏమిటలా చూస్తున్నారు, మర్చిపోయారా నన్ను? మావయ్య అరుణని అంది ఆ అమ్మాయి. ఇదివరకటి కంటే కాస్త ఒళ్ళు వచ్చి రంగు తేలి ఖరీదైన దుస్తులతో ఉన్న అరుణలో మార్పు వచ్చినా గుర్తుపట్టనంత రాలేదు. మావయ్య వీరు ప్రభాకర్ మావారు, పక్కనున్న అతన్ని పరిచయం చేసింది. అప్పటికి తేరుకుని తడబడుతూ లేచి నిలబడి, ఏమిటో ఇలా ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూస్తే నమ్మలేకపోయాను, రండి రండి లోపలికి, అలా కూర్చోండి, ఏమిటే అలా తెల్లబోతావు? భార్య వెరిదన్ల చుట్టం గమనించి హెచ్చరించినట్టు అన్నారు గౌరీపతి గారు. ఎన్నాళ్ళకి, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, మళ్ళీ జన్మలో చూస్తాననుకోలేదు, పార్వతమ్మ గాద్గాదికంగా అంది. అరుణ తలదించుకుని, క్షమించండి అత్తయ్యా, ఎలా రావాలో ఏ మొహం పెట్టుకు రావాలో అర్థం కాక ఇన్నాళ్ళు రాలేకపోయాను అంటూ కుతూహలంగా సిగ్గుసిగ్గుగా చూస్తున్న రవిని చూసి వీడు ఈ బాబు అంటూ ఆగిపోయింది. అవునమ్మా, రవి, రవిప్రసాద్, ఎంత వాడయ్యాడో చూడు. గౌరీపతి గారు మనవణ్ణి దగ్గరకు లాక్కుని జుట్టు నిమిరారు ప్రేమగా. రవిప్రసాద్ అని పేరు పెట్టారా? రవి గొడుక్కున్నట్లుగా అనుకుని, రవి ఇలాగా చూడు, నీకోసం బొమ్మలు, పుస్తకాలు, చాక్లెట్లు తెచ్చాను చూడు, ఇవన్నీ నీకే, మరీ నా దగ్గరకు వస్తే ఇస్తాను, వెంట తెచ్చిన పెద్ద ప్లాస్టిక్ సంచులను చూపిస్తూ అంది. చూశారండి బాబు అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడో, రవి రా ఇలారా అంటూ మళ్ళీ పిలిచింది. రవి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ అరుణ దగ్గరికి సిగ్గుగా వెళ్ళాడు. చటుక్కున్న అరుణ రవిని దగ్గరకు లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఉద్వేగంగా. నువ్వు మా మమ్మీవే కదూ, రవి తల్లిని చూస్తూ అడిగాడు కొత్తలేనట్టు. అరుణ ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అడిగింది. నీ ఫోటో చూశాను, తాతయ్య చెప్పారుగా అన్నాడు పెద్ద కళ్ళు తిప్పుతూ. అరుణ నమ్మలేనట్లుగా గౌరీపతి గారి వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆయన తల పంకించి, మా అమ్మ డాడీ ఏరి స్కూల్లో పిల్లలందరికీ ఉన్నారంటూ ఓ రోజు అడుగుతూ ఉంటే ఫోటోలు చూపించాను అన్నారు. మరి ఆ ఫోటోలో డాడీలా లేరే ఈ డాడీ, సందిగ్ధంగా అడిగాడు రవి. అరుణ ఏదో చెప్పబోయేలోగానే గౌరీపతి వారిస్తున్న కళ్ళతో చూసి, అది చాలా పాత ఫోటో కదా బాబు, ఇప్పుడు మీ డాడీ కాస్త లావయ్యారు, అప్పుడు మీసం లేదు ఇప్పుడు పెట్టుకున్నారు అంతే. ప్రభాకర్ గౌరీపతి గారి వంక ప్రశంసగా కృతజ్ఞతగా చూశాడు.
మమ్మీ మరి నన్ను ఎన్నాళ్ళు తీసుకువెళ్ళలేదు, ఇప్పుడు తీసుకువెళ్తావా నీతో? అడిగాడు రవి. అరుణ అర్థం కానట్టు చూసింది. గౌరీపతి గారు నెమ్మదిగా తర్వాత చెప్తాను అన్నట్లు సంజ్ఞ చేసి, రవి ఆ బొమ్మలన్నీ నీకే, ఆ సంచిలో తీసుకువెళ్ళి చూడు మరి, నీ ఫ్రెండ్స్ అందరికీ చూపించు అన్నారు. తీసుకువెళ్ళనా మమ్మీ? ఆనందంగా సంచులు పుచ్చుకుని వరండాలకు పరిగెత్తాడు. మనవణ్ణి బయటికి పంపించాక అరుణకి వాడి మాటలకు అర్థం విశదీకరించారు. వాడు అడిగినప్పుడు మనవుడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక తన ఆడిన అబద్ధాలు చెప్పారాయన. అన్నీ విని అరుణ దోషిలా తలదించుకుంది. తలదించుకునే ఆమె ఆ ఆరేళ్లలో జరిగిందంతా టూకీగా చెప్పుకొచ్చింది. భర్త పోయాక అదో రకం షాక్లో కొన్నాళ్ళు అసలు జరిగిన నష్టం ఆకు తెలియలేదు. తాను కోల్పోయింది కొద్ది కొద్దిగా అర్థమయ్యే వేళకు నీళ్ళను నిండుతూ ఉండటం, ఇంట్లో తల్లిదండ్రి తనని ఈ బిడ్డ ఎలా భవిష్యత్తుకు అడ్డేలా అవుతాడో, పట్టుమని 27 లేని తనకి బోలెడు భవిష్యత్తు ఉందని, భర్త పోయాడనే దిగులతో జీవోత్సవంలా బతకక్కర్లేదని, అందం చదువు డబ్బు ఉన్న తనని ఎవరో ఒకరు పెళ్ళాడతారని, పెళ్ళయ్యే వరకు చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉండవచ్చని, ఈ బిడ్డ ఉంటే ఏమాగాడు పెళ్లికి ముందుకు రాడని, పెళ్లి కాకుండా పసిబిడ్డను పెట్టుకుని ఇంకొక 50-60 అన్ని కోరికలు చంపుకుని బతకడం కష్టమని రకరకాలుగా భవిష్యత్తును చీకటిగా చిత్రీకరించి ఆమెను మెంటల్గా ప్రిపేర్ చేశారు. బిడ్డను కళ్ళతో చూస్తే మమకారం పుట్టుకొస్తుందని, కొన్ని రోజులు ఉంచుకుంటే అటాచ్మెంట్ పెరుగుతుందని, ఇంతకీ బిడ్డను ఏ అనాథాశ్రమంలోనూ పడేయటం లేదు కదా, తాత నాయనమ్మల దగ్గర ముద్దుగా పెరుగుతాడని, ఆ విషయంలో బెంగ అనవసరమని, అసలు వారి దుఃఖం చూడలేక వారి కోరిక కాదనలేక దీనికి ఒప్పుకున్నాం కానీ, బిడ్డను కానీ వారికి అప్పగించి ఆ అధ్యాయానికి ముగింపు చెప్పి కొత్త జీవితం ప్రారంభించాలని, ఇలా రకరకాలుగా నచ్చజెప్పి మెంటల్గా ప్రిపేర్ చేశారు. బిడ్డను అప్పగించాక కళ్ళారా చూడని బిడ్డ కోసం కడుపులో పేగు కదిలేది. అమ్మా నాన్న ఓదార్పులతో ప్రేమాభిమానాల మధ్య గతమంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ కాలేజీలో చేరింది. ఎంఏ పూర్తి చేసి ఏదో ఉద్యోగంలో చేరదామనుకునే లోపలే తల్లిదండ్రి పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు, పేపర్లు వేశారు. వచ్చిన దరఖాస్తుల్లో ప్రభాకర్ నచ్చాడు. ప్రభాకర్ విశాల హృదయం చూపెట్టి తనను చేపట్టడానికి వచ్చినందుకు, ప్రభాకర్ లాంటి విద్యాధికుడు ఉన్నతోద్యోగి ఓ 2 పెళ్లి చేసుకునేందుకు వచ్చిన అతని సహృదయానికి తమ తల్లిదండ్రులు తమ 4 పొంగిపోయారు. 4 క్రితం పెళ్ళయింది. 2 గడిచినా బిడ్డలు కలగలేదు. ప్రభాకర్కి చంటి పిల్లలంటే ఎంతో ప్రేమ, బిడ్డలు కావాలని తహతహలాడాడు. 3 గడిచిన గర్భం దాల్చకపోవటంతో అనుమానం వచ్చి ఇద్దరూ అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల్లో ప్రభాకర్ స్పెర్మ్ కౌంట్ తక్కువని తేలింది. పిల్లలు కలిగే అవకాశం చాలా తక్కువ అన్నారు. మందులిచ్చారు, ఫలితం కనిపించలేదు. ప్రభాకర్ పిల్లల కోసం కలవరించసాగాడు. ఆఖరికి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకోవాలని నిర్ణయించాడు. పిల్లలు కలగరని తేలిపోయిన దగ్గర నుంచి, ప్రభాకర్ బిడ్డను పెంచుకోవాలని నిర్ణయించిన దగ్గర నుంచి అరుణ తనకు బిడ్డ ఉన్న సంగతి చెప్పాలని ఆరాటపడింది. ఇన్నాళ్లు దాచి ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పటం, చెబితే ప్రభాకర్ ఎలా తీసుకుంటాడోనని సతమతమైపోయింది. తనకన్న బిడ్డ ఉండగా ఎవరు అనాథను ఎందుకు పెంచుకోవటం అని ధైర్యం చేసి ఉన్న సంగతి చెప్పి క్షమాపణ కోరింది. మొదట్లో ఆ సంగతి ఇన్నాళ్లు దాచినందుకు హర్ట్ అయినా అరుణ బిడ్డను తన బిడ్డగా అంగీకరించాడు. సంతోషంగా వింటున్న గౌరీపతి పార్వతమ్మల మొహాలు పాలిపోయాయి. ఒకరి మొహం ఒకరు ఆదుర్దాగా చూసుకున్నారు. వారి కళ్ళల్లో అలజడి, గుండెల్లో అదురు, ఉణికిపోయారు ఇద్దరూ. ఇలా అడగటం అన్యాయమని మాకు తెలుసు సార్, కానీ బిడ్డలు లేని మాకు అరుణ బిడ్డను అప్పగించగలిగితే మా వంటి అదృష్టవంతులు లేరనుకుంటాం. ఇది మీకు చాలా బాధాకరమైన విషయమని తెలుసు. ఇలా అడగటం అనుచితమని తెలుసు. ఎన్ని రోజులు ఆలోచించి ఆఖరికి అడగాలని, మీరు అంగీకరిస్తే తీసుకువెళ్దామని వచ్చాం, ప్రభాకర్ నెమ్మదిగా అన్నాడు. అరుణ ఆదుర్దాగా చూసింది. వీల్లేదు, ఎంత మాత్రం ఒప్పుకోను, పార్వతమ్మ ఆవేశంగా అరిచింది. 7 రాత్రింబవళ్ళు అనుక్షణం కంటికి రెప్పలా పెంచుకున్నాం మా ప్రాణం వాడు, వాణ్ణి ఎంతమాత్రం ఇవ్వం. ఇన్నాళ్ళు కన్నతల్లై ఉండి ఒక్కసారైనా వచ్చి బిడ్డ ఎలా ఉన్నాడో నేను చూసిందా? ఇప్పుడు పిల్లలు పుట్టలేదని వచ్చింది. మీకే పుట్టి ఉంటే ఈరోజు వచ్చేదా? వాణ్ణి అలా పుట్టగానే వదిలించుకొని ఇప్పుడు ఏ మొహంతో వచ్చింది? పార్వతమ్మ ఉక్రోషంగా అంది. పార్వతి, గౌరీపతి గారు హెచ్చరిస్తున్నట్టు అన్నారు. అననీయండి మావయ్య గారు, ఆవిడ అన్నదానిలో అబద్ధమే ఉంది. కన్న తల్లిని అన్న విషయమే మర్చిపోయిన నేను ఆ మాటలకు దోషిలా తలదించుకోవటం కంటే ఏం జవాబు ఇవ్వలేను. అప్పుడు నాకేమిటో తెలిసి తెలియని వయసు,
మా అమ్మ నాన్నల మాటల ప్రభావం నా మీద ఉండేది. వీళ్ళయి కాస్త రెండేళ్లు గడిచాక కానీ బిడ్డల విలువ తెలిసి రాలేదు. కన్నబిడ్డను దూరం చేసుకున్న బాధ అప్పటికి కానీ అర్థం కాలేదు. అర్థమైనా ప్రభాకర్కి చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకు నేను చేసిన నేరం పాపం ఎంతటిదో అర్థమైంది. మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదు. మీరు దయతలిచి ఇస్తేనే తీసుకువెళ్తాను. కన్నీళ్ల మధ్య అంది అరుణ. వాణ్ణి మీకిచ్చేసి మేమెలా బతకాలి? వాడు కాకపోతే మాకింకా బతికే ఉందమ్మా, గౌరీపతి గారు అన్నారు. నీ పరిస్థితి అర్థమవుతోంది, నీ పట్ల సానుభూతి ఉంది. కానీ మమ్మీ మమ్మీ, మనం మన ఊరు ఎప్పుడు వెళ్దాము అంటూ రవి పరిగెత్తుకొచ్చాడు. నాతో వస్తావా, నాతో వచ్చి అక్కడ ఉంటావా, అక్కడ స్కూల్లో చదువుతావా? అరుణ వాడిని దగ్గరికి తీసుకుని అడిగింది. ఆ అన్నాడు సంబరంగా. వాడి మొహంలో ఆనందం చూసి పార్వతమ్మ గౌరీపతి గారుల మొహాలు మబ్బులు కమ్మినట్లయింది. అక్కడ స్కూల్ బాగుంటుందా మమ్మీ అడిగాడు. స్కూల్ బాగుంటుంది కానీ మరి మా అమ్మని తాతగారిని వదిలి ఉండగలవా? మాతో వచ్చేస్తే తాత మామగారిని చూడాలని ఉండదా నీకు? ప్రభాకర్ అన్నాడు. రవి ఆలోచనలో పడ్డాడు. కాస్త అయోమయంలో పడ్డట్టు చూశాడు. తర్వాత ఒక నిమిషం ఆలోచించి, సెలవుల్లో వస్తా తాతగారి దగ్గరికి. అనిత, విస్సు అందరూ సెలవుల్లోనేగా తాతగారింటికి వెళ్ళేది అని ఆ సమస్యకు జవాబు చెప్పేసి, ఏం తాతయ్య, సెలవుల్లో వస్తే మనం ఆడుకుందాము. మా అమ్మ నేను మమ్మీతో వెళ్ళి సెలవుల్లో వస్తానే వాళ్ళని ఒప్పించడానికి అన్నట్లుగా అన్నాడు. గౌరీపతి పార్వతమ్మ గారు మొహాలు చూసుకున్నారు. రవి గాద్గదికంగా అంది పార్వతమ్మ. ఏరా, నీకు మీ మమ్మీ దగ్గరికే వెళ్ళిపోవాలని ఉందా, మా దగ్గర ఉండాలని లేదా? మనవణ్ణి దగ్గరకు లాక్కుని అడిగింది ఆవిడ. రవి పెద్ద అవస్థలో పడ్డాడు. మా అమ్మ తాతయ్యల మొహాలు చూసి, మీరే కదా చెప్పారు ఓ రోజు మీ మమ్మీ డాడీ వచ్చి తీసుకువెళ్తారు అన్నారు కదా, సెలవులకు వస్తారుగా తాతయ్య. తాతయ్యని మా అమ్మని మనతో తీసుకువెళ్ళిపోదాం రవి, అలా అయితే ఏ గొడవ ఉండదు అన్నాడు ప్రభాకర్. ఆ అలాగే తాతయ్య, మాతో రావు. అప్పుడే తన ప్రయాణం నిర్ణయం చేసుకుని తమను రమ్మని పిలుస్తున్న మనవణ్ణి చూసి వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు మాతో వచ్చి ఉంటే మాకంటే సంతోషించేవారు ఉండరు. మీరొస్తే ఏ సమస్య ఉండదు. తొందర లేదు, ఆలోచించండి, మేము ఎలాగో ఈరోజంతా ఉంటాము. అరుణ ఏదో చెప్పబోతూ ఉంటే గౌరీపతి గారు తల అడ్డంగా ఆడించారు. ఆ ప్రసక్తి వద్దమ్మా, ముందు మీరు భోజనం అది చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. మనవడి ముందు మాట్లాడటం ఇష్టం లేక ఆ మాట తుంచేశారు గౌరీపతి గారు. ఆ రాత్రి పార్వతమ్మ భర్తని ఆవేశంతో దులిపేసింది, దుమ్మెత్తిపోసింది, ఏడ్చింది. ఇన్నాళ్లు పెంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడింది వీళ్ళకి అప్పగించటానికా, నేను ఒప్పుకోను అంటూ ఏడ్చింది. మీరే అనవసరంగా వాడికి మీ మమ్మీ డాడీలు వచ్చి తీసుకువెళ్తారని చెప్పారు, లేకపోతే వాడు వెళ్తాననేవాడే కాదు. ఇంత కష్టపడి మనం వంశాంకురమని పెంచుకుని వాళ్ళకి ఇచ్చేయమని ఎలా చెప్తున్నారండి? వాడిని విడిచి ఎలా ఉండాలండి? ఇవ్వలేమని చెప్పండి. రవిదేముంది, రెండు రోజుల్లో మర్చిపోతాడు. వాడికి నేను నిజం చెప్పేస్తాను, అప్పుడిక వెళ్తాననడు అంది. పార్వతి, నీకేనా బాధ, నాకు లేదా? ఆ రోజు వాణ్ణి సముదాయించడానికి అన్నమాట. ఇలా మనకే ఉచ్చు బిగుస్తుందనుకోలేదు. పార్వతి, వాడు చూడు, తల్లిదండ్రి దగ్గరకు వెళ్ళాలని ఎంత సంబరపడుతున్నాడో, వాడే కనుక ఇష్టపడకపోతే బలవంతంగా పంపడానికి ఎంతమాత్రం ఒప్పుకునేవాణ్ణి కాను. ఆ పసివాడికి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఉందే అందరి పిల్లల్లాగా. వాణ్ణి మనం ఎలా సముదాయిస్తాము, ఏమని నచ్చ చెప్తాము? పంపించలేదని మన మీద వాడు కోపం పెంచుకుంటే, తన మమ్మీ డాడీల నుంచి మనం దూరం చేస్తున్నామన్న భావం వాడికి కలిగితే, వాడి దృష్టిలో మనం దోషులమయ్యాక ఇంకెందుకే మన బతుకు? పార్వతి, అరుణ సంగతి స్త్రీగా ఒకసారి ఆలోచించు. మాతృత్వపు మమతలు ఎలాంటివో తెలియని ఆ అమ్మాయికి తన బిడ్డ కావాలంటున్నా ఆమెకు బిడ్డను దూరం చేయటం న్యాయమేనా? మరో బిడ్డకు తల్లి అవ్వలేని ఆ పిల్లకు బిడ్డ ఉండి వాణ్ణి దూరం చేయటం సబబేనా? తల్లిగా ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె గట్టిగా అడిగితే కాదనే హక్కు మనకెలా ఉంది? ఆ అమ్మాయి హక్కు అని నిలదీయటం లేదే, పుత్రభిక్ష పెట్టమని అర్థిస్తుంది. పోతే మనం ఇంకో సంగతి ఆలోచించాలి. మన తర్వాత వీడి గతి ఏమిటని ఇన్నాళ్ళు దిగులు పడుతున్నాం. ఇప్పుడు దేవుడే ఈ సమస్యకు పరిష్కారం ఇదిగో అన్నట్టు వీళ్ళని పంపినప్పుడు ఈ అవకాశం వదులుకుంటే మన తర్వాత వాడి గతి ఏంటి? నిజమే, వాడిని వదిలి మనం బతకలేం, మన బతుకులు చీకటైపోతుంది.
కానీ మన స్వార్థం కంటే వాడు బాగు కోరేవాళ్ళుగా వాడి భవిష్యత్తు ముఖ్యం మనకి. మనకంటే వాళ్ళు ఇంకా బాగా పెంచుతారు, ఇంకా మంచి స్కూలు, మంచి బట్టలు, మంచి భవిష్యత్తు ఇస్తారు. పార్వతి, తల్లిదండ్రి మధ్య పెరగాలన్న వాడి కోరికను కాదనుకు, ఆ ఆనందాన్ని వాడికి అందనియ్యి అన్నాడు అనునయంగా. ఆ అబ్బాయి వీడికి తండ్రి ఎలా అవుతాడండి? కన్న కొడుక ఏమిటి? రేపు వీడిని సరిగ్గా చూస్తాడని ఏముంది? ఉక్రోషంగా అంది. ఆ అబ్బాయి మంచివాళ్ళలాగానే ఉన్నాడు, అతనికి తన బిడ్డలంటూ లేరు కనుక వీడిని బాగానే చూసుకోవచ్చు. అయినా కన్న తల్లి ఉండగా వాడికేం లోటు జరుగుతుంది? పార్వతి, రేపు వీడే కాలేజీలోనే చదవాలంటే మనల్ని వదిలి వెళ్ళడు? అలాగే అనుకుందాం ఇప్పుడును. ఆవిడికి నచ్చ చెప్పబోయాడు. రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలి వెళ్ళటం సహజమండి. వాడు రెక్కలే రాని పసికోన, తెలియక ఎగరాలని ప్రయత్నిస్తూ ఉంటే హెచ్చరించడం మన బాధ్యత కాదా అంది. రెక్కలు రాని పక్షే కానీ ఈ గూడు వదిలి ఇంకో గూటికి వెళ్తున్నాడు. ఇంకా సుఖంగా ఉండే గూడు దొరుకుతూ ఉంటే వాడిని బంధించి ఉంచాలనుకోవటం మన స్వార్థం. పార్వతి, అర్థం చేసుకో, వాడిని వదిలి నేను మాత్రం బతకగలనా? నరకమే మనకు వాడు లేని బతుకు, కానీ ఇది తప్పదని మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాత్రంతా భార్యకు నచ్చజెప్తూ సముదాయిస్తూ ఏడుస్తున్న ఆవిడ్ని ఓదారుస్తూ తెల్లారేసరికి ఆవిడ్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. గత 3 రోజులుగా ఆ ఇంట్లో శ్మశానాన్ని శబ్దం ఆవరించింది. ఆనాడు కన్నబిడ్డను పోగొట్టుకున్న దుఃఖం కంటే ఈనాడు మనవడు దూరమైన దుఃఖం భరించరానిదిగా ఉంది వారికి. పార్వతమ్మ 2 రోజులుగా అన్నం ముట్టలేదు, గౌరీపతి గారు పడుకున్న పడకుర్చీ వదలలేదు. మనవడు వెళ్ళిపోయిన దుఃఖం కంటే ఆ మనవడు అంత సంతోషంగా ఎన్నడూ మొహం కూడా చూడని వారి వెంట తమను వదిలి వెళ్ళిపోవటం వారికి కొత్తగా ఉంది. సంతోషంగా టాటాలు చెప్తూ వెళ్ళిపోతున్న ఆ మనవడి సంతోషం వారికి ఏమి సంతోషం కలిగించకపోగా మరింత దుఃఖాన్ని ఇచ్చింది. కాలం ఎలాంటి గాయాలైనా మాన్పుతుంది. 4 రోజులు గడిచేసరికి ఆ దుఃఖపు ఉద్వేగం కాస్త ఉపశమించింది. యాంత్రికంగా ఇంట్లో పనులు చేసుకోసాగింది పార్వతమ్మ. ఇద్దరి మొహాల్లో కళాకాంతులు లోపించాయి. తప్పదన్నట్లు ఇంట్లో తిరగటానికి అలవాటు పడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం నిద్దట్లో చప్పుడికి ఉలిక్కిపడి లేచింది పార్వతమ్మ. అలవాటు ప్రకారం, ఓరి మీ అమ్మ కడుపులు కాల, ఆ మిగిలిన 2 కాయలన్నా దక్కనివ్వండర్రా, పోతారా పోరా వెధవెళ్ళారా అంటూ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళాక కానీ ఆవిడకు గుర్తు రాలేదు ఇంకా ఈ చెట్ల పళ్ళు తినటానికి ఎవ్వరూ లేరు ఉండరు అన్నది తట్టింది. విత్తు వేసింది ఒకరు, అనుభవించేది ఒకరు అంటారు. తాతలు నాటిన చెట్ల ఫలాలు మనవలు తింటారు, తమకి ఇంకెవరున్నారు తినటానికి అనుకోగానే ఆవిడ భోరుమని ఏడుస్తూ చెట్టు కింద కూలబడింది. పిల్లలందరినీ మీ అమ్మ కడుపులు కాల అని తిట్టేదాన్ని, అందుకే ఆ భగవంతుడు 2 సార్లు నా కడుపు మీద దెబ్బ కొట్టాడు అనుకుంటూ ఏడవసాగింది. భార్య ఏడుపు విని గాభరగా బయటకొచ్చిన గౌరీపతి గారు ఆవిడ ఏడుపుకు కారణం తెలుసుకుని వేదాంతిలో ఓ నవ్వునవ్వారు. భార్య తల మీద చెయ్యి వేసి ప్రేమగా తలనిమ్మురుతూ చెట్టుపైకి చూశారు. చెట్టు మీద ఉండే కాకిగూడు ఖాళీగా ఉంది. చిటారు కొమ్మల మధ్య దాక్కుని ఉన్న 2 మామిడి పళ్ళు పిల్లలకి అందకుండా మిగిలిన ఆ 2 పళ్ళు బంగారు రంగులో మెరిసిపోతూ రేపో మాపో రాలడానికి సిద్ధంగా ఉన్నవి కనిపించాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.